ట్రిపుల్ ఆర్ తో బిజీగా ఉన్న రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా స్టార్ డైరెక్టర్ శంకర్ తో అనౌన్స్ చేశారు అనౌన్స్ అయితే చేశారు కానీ లైకా శంకర్ మధ్య కేసులతో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుందా అని డౌట్ పడ్డారు అందరూ ఇంతకీ శంకర్ రామ్ చరణ్ సినిమాకి లైన్ క్లియర్ అయినట్టేనా రామ్ చరణ్ తో సినిమా అనౌన్స్ చేశారు స్టార్ డైరెక్టర్ శంకర్ భారతీయుడు టూ సినిమా కంప్లీట్ చేయకుండా వేరే సినిమాకి వెళ్లే అవకాశం లేదని ఆల్రెడీ కమిట్ అయిన కమల్ హాసన్ సినిమాని కంప్లీట్ చేశాకే చరణ్ సినిమా స్టార్ట్ చేయాలని డైరెక్టర్ శంకర్ కి నోటీసులు పంపించింది లైకా ప్రొడక్షన్స్ దాంతో చరణ్ శంకర్ కలిసి స్టార్ట్ చేయబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ కి బ్రేకులు పడ్డాయి కానీ ఇప్పుడు రామ్ చరణ్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేయడానికి లైన్ క్లియర్ అయింది భారతీయుడు టూ షూటింగ్ లో యాక్సిడెంట్ అవడంతో జనాలు కూడా సినిమా ఆగిపోయింది అనుకున్నారు అందుకే చరణ్ తో సినిమా స్టార్ట్ చేస్తున్నారని ఫిక్స్ అయ్యారు కానీ లైకా ప్రొడక్షన్స్ మాత్రం మిగిలిన షూట్ కూడా కంప్లీట్ చేశాకే నెక్స్ట్ సినిమాకి వెళ్లాలంటూ కోర్టుంది లైకా ఒకరి మీద ఒకరు కోర్టులకు వెళ్లాక ఈ ఇష్యూలో లైకా పిటిషన్ ని కొట్టేసి కోర్టు ఫైనల్ హియరింగ్ ఇచ్చేసింది శంకర్ తన మిగిలిన ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చంటూ క్లారిటీ ఇచ్చింది దాంతో రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా శంకర్ తోనే అన్న క్లారిటీ వచ్చేసింది ఫ్యాన్స్ కి రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేశారు కానీ అసలు అది సెట్స్ మీదకు వెళ్లే వరకు డౌట్ గానే ఉంది ఆడి కానీ ఇప్పుడు మాత్రం రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా మీద ఫుల్ క్లారిటీ వచ్చేసింది అసలు శంకర్ ఇష్యూ తేలేలోపు చరణ్ మరో సినిమా చేస్తాడన్న రూమర్ కూడా నడిచింది కానీ అంతలోనే కోర్టు తీర్పు ఇవ్వడంతో రామ్ చరణ్ శంకర్ సినిమాకి రూట్ క్లియర్ అయింది భారీ బడ్జెట్ తో రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతోంది